స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మంత్రి కొడాలి నాని స్పందించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని చెప్పారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు రాసిన లేఖలకు స్పందిస్తూ ఎన్నికలను నిర్వహించాలని కోడం సిగ్గుచేటన్నారు. కోవిడ్ తీవ్రత దృష్ట్యా ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా లేరని చెప్పారు. నిమ్మగడ్డకు రాజ్యాంగ వ్యవస్థలపై రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదని దుయ్యబట్టారు. ఎన్నికలు పెడతానని చెప్పి ప్రకటించడం జరిగింది. ఫస్ట్ నోట్ పంపించాడు. దానికి మా సిఎస్ గారు కానీ ప్రభుత్వం ఎన్నికల పెడతాకి ప్రభుత్వం సిద్ధంగా లేదు. దాదాపు 11-12 వేల మందికి పోలీసులకి కరోనా వచ్చింది. అదేవిధంగా రెవెన్యూలో కానీ టీచర్స్గా కానీ పనిచేస్తున్నటువంటి అనేక మందికి విధులు నిర్వహించాల్సినటువంటి వాళ్ళకి కరోనా వచ్చి ఇంకా కోలుకుని మళ్ళీ వాళ్ళకి అంటే కరోనా వచ్చిన వాళ్ళకి కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చి సెలవుల్లో ఉన్నారు. కాబట్టి ఎన్నికల పెడతాకి ప్రభుత్వం సిద్ధంగా లేదని చెప్పి స్పష్టంగా తెలియజేశారు. మార్చిలో నిమ్మగడ్డ రమేష్ రిటైర్ అయిపోతాడు. ఈ రమేష్ రిటైర్ అయిపోయే లోపు చంద్రబాబు నాయుడు ఏదో రకంగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించి తప్పుడు మార్గాల్లో కొన్ని అయినా జెడ్పీటీసీలో ఎంపీటీసీలో సర్పంచ్ స్థానాలు గెలవాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడు. ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉంటూ నిమ్మగడ్డ రమేష్ సిగ్గు శరం లేకుండా ఒక రాజకీయ పార్టీ ఇచ్చినటువంటి లెటర్లని పట్టుకుని ఆ లెటర్లను చదువుతున్నటువంటి నిమ్మగడ్డ